వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. సో ఇవాళ మనతో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. రీసెంట్ ఎపిసోడ్లో మనం హ్యూమన్ రైట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఇవాళ ఎపిసోడ్లో మనం హ్యూమన్ రైట్స్ గురించి సంబంధించిన లాస్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. గ్రేట్. అయితే ఇవాళ మనం హ్యూమన్ రైట్స్కి సంబంధించిన లాస్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి, సో ఏంటండి, వాట్ ఆర్ ద లాస్ విచ్ ఆర్ దేర్ విత్ ద హ్యూమన్ రైట్స్? సో జనరల్లీ హ్యూమన్ రైట్స్ అనగానే ఫండమెంటల్ రైట్స్ గుర్తొస్తాయి. సో హ్యూమన్ రైట్స్కి ఉన్న లాస్ ఏంటి? ఒకటండి, ఫండమెంటల్ రైట్స్లో కొన్ని హ్యూమన్ రైట్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, 1993 చట్టం అంటాం. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషను ఏర్పాటు చేయాలి. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే, జనరల్గా అందరూ తెలిసిందే కానీ ఏంటంటే, ఇందులో కొన్ని నిగూఢమైన హక్కులు ఉంటాయి. Article 21, జీవించే హక్కు. అంటే ఒక వ్యక్తి జీవించే హక్కులో కొన్ని నిగూఢమైన హక్కులు ఉన్నాయి అందులో. Article 21లో సుప్రీంకోర్టు కొన్ని వేరియస్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ సో మెనీ జడ్జిమెంట్స్. ఈ దీనికి సంబంధించిన ప్రామాణిక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే, Article 21లో జీవించే హక్కులో భాగమైనది ఏంటంటే, మీరు వైద్యం చేయించుకునే హక్కు. వైద్యం చేయించుకునే హక్కు. సో అది పండిత్ పరమానంద కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఇది మానవ హక్కుల్లో ఒక భాగమే అని. ఒకటే. తర్వాత ఇదే కాకుండా చట్టం ముందు అందరూ సమానులే. Article 14 ప్రకారం కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షత లేకుండా అందరూ సమానంగానే ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు 19 గురించి చెప్పడం జరుగుతుంది. సో సార్, ఇవన్నీ కామన్గా మాట్లాడుకుంటే, ఇవన్నీ కూడా 21లోకే భాగం అనుకోండి. Article 21లో అతి ముఖ్యమైనది చెప్పే కదా, వైద్యం చేయించుకునే హక్కు. చాలామందికి తెలియదు ఈ విషయం. మనం ఒక వీడియో చేసాం గతంలో, వైద్యం చేయించుకునే సందర్భంలో ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఏంటి పరిస్థితి అని ఒక వీడియో చేసాం. ఆ లింక్ మీరు వీలైతే ఇవ్వండి, చూస్తారు మన మిత్రులు. సో పండిత పరమానంద కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కడైనా మెడికో లీగల్ కేసు, అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, చాలామంది అమ్మో ఈ మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మన తీసుకెళ్ళి లోపలేస్తారేమో, లేదా మనల్ని విట్నెస్గా పిలవమంటారేమో, మన ఎత్తి మీద ఏడబడద్దని చెప్పి అంతకుముందు చాలామంది భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మీరు 108 ఫోన్ చేయొచ్చు, లేదా మీరు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. మీకు ఎలాంటి పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది. సో ఇదే కాకుండా విదేశాలకు వెళ్ళే హక్కు, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. దాంట్లో ఏంటంటే, విదేశాలకు వెళ్ళి హ్యాపీగా మనం జీవించవచ్చు. అంటే ఇక్కడ నుంచి జాబ్ నిమిత్తం కానీ చూడటానికి కానీ ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళచ్చు. దానికి సంబంధించి రాజ్యాంగం ఆపడానికి లేదు. అంటే స్టేట్ ఏదైనా ఉందో ఏదైతే ఉందో లేదు. అంటే నొటేరియస్ క్రిమినల్స్ ఇలా తప్ప ఒక స్వేచ్ఛగా ఉండే మానవుడు గురించి చెప్తున్నాను. అలాగే నీలోలి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో ఏంటంటే, చేతికి బంధనాలు వేయకూడదు అకారణంగా, సంఖ్యలు వేయకూడదు, హ్యాండ్ కఫ్ అంటాం మనం, అకారణంగా బంధించకూడదు ఏ వ్యక్తిని కూడా. ఓకే. నీలాపతి బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది చాలా అతి ముఖ్యమైనది. పోలీసు వారు కొట్టకూడదు, లాకప్లో కొట్టకూడదు, లాకప్ డెత్ చేయకూడదు. బలవంతంగా నేరస్తుల చేత స్టేట్మెంట్లు రాయటం అవన్నీ చేయకూడదు, అవన్నీ నేరం. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఒక అరెస్ట్ అయిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయనేది దీంట్లో చెప్పడం జరిగింది. ఇది అతి చాలా ముఖ్యమైన కేసు. ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయరాదు. అలాగే అతన్ని 24 అవర్స్ లోపు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. అలాగే అరెస్ట్ అయిన వ్యక్తికి వైద్యం చేయించుకునే హక్కు ఉంది. అలాగే న్యాయవాది నియమించుకునే హక్కు ఉంది. అలాగే అతను బెయిల్ పొందే హక్కు ఉంది. అలాగే అతను అరెస్టు సంబంధించిన విషయము వాళ్ళ స్నేహితులకు కానీ చుట్టాలకు కానీ తెలియపరిచే హక్కు ఉంది. అలాగే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగే హక్కు ఉంది. రైట్. అలాగే నన్ను అతను కొట్టే రైట్ పోలీసు వాళ్ళకి లేదు, బలవంతంగా అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని చల్లదు. సో ఇవన్నీ కూడా, అతను నిందితుడా కాదా అనేది ఎవరు చెప్పాలి? నిందితుడు ముద్దాయా కాదా, అంటే అతను కలిపిట్టా కాదా అనేది కోర్టు చెప్తుంది. సో అప్పటి వరకు కూడా అతను అమాయకుడుగానే పరిగణించబడాలి. అక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద అలిగేషన్ వచ్చినంత మాత్రం అతను నేరం చేసినట్టు కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జనరలీ కార్స్ మీద లేకపోతే వెహికల్స్ మీద హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి రాసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రొఫెషన్ లాగా. సో వాట్ ఇస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్? దీంతో ఎవరైనా మిస్యూజ్ చేస్తారా? ఒకవేళ మిస్యూజ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి? ఈ ఖచ్చితంగా అండి, ఈ మధ్యకాలంలో చాలా చూశాను నేను కూడా. అసలు హ్యూమన్ రైట్స్ కమిషన్ వేరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది
హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది, దేశానికి ఒకటే ఉంటుంది. దేశ స్థాయిలో వచ్చేసరికి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, ఎస్ఎస్ఆర్సి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఢిల్లీలో ఉంది. మీరు జస్ట్ మీరు ఎన్హెచ్ఆర్సీ అని కొడితే మీకు అంత స్టోరీ అంతా వచ్చేస్తుంది, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎస్ఎస్ఆర్సి అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి నాంపల్లిలో ఉంది, నాంపల్లి ఉంది. అలాగే ఇప్పుడు ఆంధ్ర వచ్చేసరికి కర్నూలుకి షిఫ్ట్ అయిందనమాట, ఇప్పుడు కర్నూలులో ఉంది. సో అది మీరు జస్ట్ ఏపీ ఎస్ఎస్ఆర్సి టీఎస్ఎస్ఎస్ఆర్సి దాని డీటెయిల్స్ దాని అడ్రస్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇవి కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే 7 వ్యక్తులు మినిమం 7 పెడితే మన ఆర్గనైజేషన్లో పెట్టుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది కలిపి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, అలాంటి ఆర్గనైజేషన్ ఉంటే మీరు యాక్షన్ తీసుకోమని. ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు, ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. ఎవరైతే మనం చూస్తాం బండి మీద రాసుకుంటాం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంటు, హ్యూమన్ రైట్స్ ఏ ఉంటాయి, నేను ఎక్కడ చూశాను అవన్నీ, అవన్నీ కూడా నేరం, అలా చేయకూడదు. అలా ఎవరైతే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటే నేను అనేది హ్యూమన్ రైట్స్ కోసం వాళ్ళు పోరాటం తప్పులేదు, హ్యూమన్ రైట్స్ కోసం మంచి పని చేయడం తప్పులేదు, ఎవరంటారు. ఆ హ్యూమన్ రైట్స్ బోర్డు తగిలించుకొని నేను హ్యూమన్ రైట్స్ సభ్యున్ని అని చెప్పి బెదిరించడాలు, కొన్ని దందాలు చేయటాలు, కొన్ని మోసాలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఇమీడియట్లీ మీరు కేసు పెట్టండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవడన్నా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు. మొన్న మా క్లయింట్కి ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి నేను హ్యూమన్ రైట్స్ మెంబర్ని మాట్లాడుతున్నాను, నువ్వు అట్లా చేశాను ఇట్లా చేసావంటే అది అది ఆయన భయపడిపోయాడు, ఇది హ్యూమన్ రైట్స్ మెంబర్ నేనేం చేశాను అంటే ఒక సందర్భంలో కేసులో బెదిరించడం మొదలుపెట్టాడు. భార్యాభర్తల కేసులో అతనికేం రైట్ ఉంటుంది, ఓపెన్ చెప్పాలండి. సార్ నేను ఎవర్రా బాబు, ఏంటి హ్యూమన్ రైట్స్ మెంబర్ అక్కడ ఉండరు, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒకళ్ళు వాళ్ళు చైర్మన్ ఉంటారు, ఇద్దరు మెంబర్స్ ఉంటారు, వాళ్ళు తప్ప వాళ్ళు బయట వాళ్ళు ఎవరికి ఫోన్ చేయరు, వాళ్ళకి పోర్ట్ఫోలియో ఉంటుంది. సో మెంబర్ ఎవరో నేను ఎంక్వైరీ చేస్తే ఇట్లానే మీరు చెప్పినట్టు ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంట. సో బెదిరించినందుకు మేము కేసు పెట్టాం, 506 కింద అతను అరెస్ట్ చేశారు. అట్లాంటి బెదిరిస్తే మీరు భయపడమా, అక్కడ మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, స్టేట్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ మాత్రమే ఉంటుంది, నేషనల్కి సంబంధించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మాత్రమే ఉంటుంది, తప్ప వేరే ఈ ఇట్లాంటి ఆర్గనైజేషన్లు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ మీరు దయచేసి భయపడద్దు, వాళ్ళకి భయపడద్దు, మనం అందరం చెప్తున్నాం. అలాంటి వాళ్ళు అంటే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.